శమంతకాస్ ఇన్ఫ్రాస్వారీ శమంతకాస్ ఆరం ప్రీమియం 2, 3 and 4 బిహెచ్కే లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ నియర్ ప్రగతి నగర్ కమాన్ బాజపల్లి హైదరాబాద్. ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్నైతే వర్షాలైతే కోలుకోలేని దెబ్బకొట్టాయని చెప్పాలి. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గత కొన్ని రోజుల క్రితం విజయవాడ గత కొన్ని రోజుల క్రితం వాయుగుండం ఎఫెక్ట్తో మొత్తం విజయవాడ అయితే వరదల ఎఫెక్ట్తో మొత్తం ముంచెత్తినటువంటి పరిస్థితి మన ప్రధానంగా అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎందరో నిరాశ్రితులు అంతా కూడా తినేందుకు తిండి లేక మొత్తం ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి కూడా వరద నీటిలోనే ప్రధానంగా విజయవాడలో ఉన్నటువంటి నగరాలన్నీ కూడా తడిసి ముద్దవుతున్నాయి. అలాగే ప్రజానీకం కూడా ఎటువంటి తినడానికి ఎటువంటి లేకపోవడంతో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురునైతే అన్ని విధాలుగా కూడా ఆ యొక్క సంఘటన అయితే అందరిని కూడా కదిలిస్తుంది. ఆర్థికంగా సహాయం చేసేందుకు అలాగే స్వచ్ఛందంగా ముందుకొచ్చి పలు సేవా సంస్థలన్నీ కూడా సహాయం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా అందరూ తెలిసిందే. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తనకి ఏదైతే తన సొంతంగా 6 కోట్ల రూపాయలు ఆర్థికంగా సహాయం చేసేందుకు అలాగే తెలంగాణ కావచ్చు అలాగే ఏపీకి 2 రాష్ట్రాలు కూడా ఆర్థికంగా సహాయం చేసినటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో మనం ప్రధానంగా చూసుకుంటే తన సొంత నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం నుంచి కూడా అందరూ కూడా ముందుకు వస్తున్నారు. అలాగే ప్రత్యేకంగా ఎన్ఆర్ఐ టీం ఏదైతే ఉందో అమెరికన్ ఎన్ఆర్ఐ టీం పవన్ కళ్యాణ్ జనసేన ఎన్ఆర్ఐ టీం ఏదైతే ఉందో ఆ అమెరికన్ టీం కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ తరఫున జనసేన పార్టీ తరఫున అందరూ కూడా సహాయం చేసేందుకు ప్రధానంగా వాళ్ళందరూ కూడా నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా విజయవాడ వెళ్ళి సహాయం చేసేందుకు ప్రధానంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి తన నివాసం ఏదైతే ఉందో చేబ్రోల్లో తన సొంత నివాసం వద్ద భారీ ఎత్తున ఇక్కడ సిద్ధమైనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూడొచ్చు నిత్యావసర సరుకులు విజయవాడ తరలించేందుకు ఏదైతే మనకి ఎన్ఆర్ఐ టీమ్ జనసేన అమెరికన్ టీం ఏదైతే ఉందో వాళ్ళ తరఫున కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారి ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన చేసినటువంటి 6 కోట్ల రూపాయలు అయితే సహాయం చేశారు. అలాగే 400 పంచాయతీలకి 1,00,000 చొప్పున సహాయం చేసిన పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి తన చేసినటువంటి ఆ సహాయానికి వాళ్ళందరూ కూడా జన సైనికులు కూడా కలిసి ముందుకు వస్తున్నారు. అందరూ కూడా ఈ పిఠాపురం నియోజకవర్గం నుంచి అలాగే ఈ ఎన్ఆర్ఐ టీం ఏదైతే ఉందో నిత్యావసర సరుకులు మనం చూడొచ్చు ఈ విజయవాడ తరలించేందుకు ఇప్పటికే ఇవన్నీ కూడా తరలి ఇప్పుడు వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ ప్రధానంగా పప్పు అలాగే నిత్యావసర సరుకులు ఉల్లిపాయలతో పాటు అలాగే బియ్యంతో పాటు మొత్తం అన్నీ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఇక్కడ ఎన్ఆర్ఐ టీం అందరూ కూడా పనిచేస్తున్నారు. ప్రధానంగా పిఠాపురం నుంచి మనకు చూడొచ్చు ఇక్కడ ప్రధానంగా ఈ ఉల్లిపాయలు అలాగే సాల్ట్ ప్యాకెట్తో పాటు కందిపప్పు ముఖ్యంగా ఏ సరుకులు మన రైస్ చూడొచ్చు బియ్యంతో పాటు మొత్తం అన్నీ కూడా కారం అలాగే మొత్తం అన్నీ కూడా ఇందులో ప్యాక్ చేసి విజయవాడ తరలించేందుకు ప్రత్యేకంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయిల్ ప్యాకెట్తో పాటు అలాగే మనం అన్నీ కూడా ఒక కేజీ ఆయిలు అలాగే ఇక్కడ మనకు కారం ప్యాకెట్టు సాల్టు అలాగే కందిపప్పు ఉల్లిపాయలు అలాగే చింతపండుతో పాటు బియ్యం రైస్ 5 కేజీల రైస్ను కూడా పంపిస్తున్నటువంటి చింతపండు మొత్తం ఏదైతే అమెరికన్ ఎన్ఆర్ఐ టీమ్ ఉందని సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ 10 కేజీల రైస్ను కూడా పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ నివాసం వద్ద మొత్తం భారీ ఎత్తున 1,000కి పైగా ఇక్కడంతా కూడా ప్యాకింగ్లు అయితే సిద్ధం చేస్తారు. ఎన్ని టన్నులు ఉన్నాయి ఏమేమి ఇక్కడ పంపిణీ చేస్తున్నారు అలాగే ఎప్పటికి చేరుతాయి అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. చెప్పండి ఏంటి ఇక్కడ ఎన్ని సరుకులు నిత్యావసర సరుకులు వరద బాధితులు పంపిణీ చేస్తున్నారు? మొన్న జరిగిన వరదల్లో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రజలకి ఇబ్బందులు జరుగుతాం వల్ల ఎన్ఆర్ఐ జనసేన అమెరికా టీము ఇప్పుడు జనసేన పెట్టిన కాడించి ఎటువంటి కార్యక్రమాలు వచ్చినా ఆపదలు వచ్చినా ఎటువంటి ఇలా కరోనా టైంలో కానీ మన రైతులకి దాంట్లో కానీ ఈ టీము రైతులకి భరోసా కింద 1,00,000 రూపాయలు ఇచ్చినప్పుడు అవుతాయి మాత్రం అప్పుడు అవుతుంది. మన ఎలక్షన్ టైంలో అయితే మాత్రం 10 సంవత్సరాల నుంచి కూడా ఎన్ఆర్ఐ జనసేన అమెరికా టీము అందులో నేను లోకల్గా అభిర్ సుఖా సుబ్రహ్మణ్యేశ్వరరావు ఎన్ఆర్ఐ టీం నుంచి అనిచెట్టి స్వామి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ సాయి నండూరి అని ఇంకా ఇతర ఎన్ఆర్ఐ నెంబర్ చాలామంది ఉన్నారు. ఈ పార్టీ పెట్టిన కాడి నుంచి ఇలాగా ఎప్పుడన్నా ఇలా వరదలు వచ్చినప్పుడు కానీ కరోనా వచ్చినప్పుడు కానీ అనేక కార్యక్రమం చేయడం జరిగింది. పార్టీకి కూడా అనేక కార్యక్రమం చేయడం జరిగింది. కళ్యాణ్ గారు అతను సొంత డబ్బులు 6 కోట్లు అనౌన్స్ చేసి ఉన్నారు. ఇప్పటికే ఆల్రెడీ గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి అనౌన్స్ చేశారు నిన్న అందరు బాధితులు అందరికీ 5 కేజీలు రైస్ 2 కేజీలు కందిపప్పు 2 కేజీలు ఉల్లిపాయలు అన్ని చేశారు. మా వంతుగా సుమారు 15 టన్నులు ఈ కళ్యాణ్ గారు సేబ్రోలు ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలు ఉన్న క్వాలిటీ రైసు అలాగే ఆనియన్స్ చుట్టుపక్కల పండుతాయి. ఆనియన్స్ అలాగే కందిపప్పు ఆయిల్ ప్యాకెట్ చింతపండు ఉల్లిపాయలు కారపొడి సాల్ట్ ప్యాకెట్ అలాగే 8 రకాల వస్తువులు సుమారు ఈ 3 వ్యాన్ల మీద 15 టన్నులు సమకూర్చి ఎన్ఆర్ఐ టైం ఆధ్వర్యంలో మేము లోకల్కి ఇక్కడ అందరూ కిరణ్ వీళ్ళందరూ కిషోరు మేమందరం పనిచేసి ఈరోజు నైట్కి లోడ్ చేసి మార్నింగ్ 6కి ఇక్కడి నుంచి బయలుదేరితే మంగళగిరి ఆఫీస్కి వెళ్తే
అక్కడి నుంచి హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమం చేయడం జరిగింది. ఇంకా ముందు ముందు ఇంకా గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి ఇంకా అవసరం ఉంటే మా వంతు ఇంకా సహకారం చేయడం కూడా మేము రెడీగా ఉన్నాం. అంటే మొత్తం బాధితులకు ఇచ్చేందుకు ఎన్ని బ్యాచ్స్ సిద్ధంగా ఉన్నాయి, ఎన్ని సిద్ధం చేశారు, అందులో ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే ఏమేమి అని ఎంత క్వాంటిటీలో ఇవ్వడం జరుగుతుంది? యాక్చువల్గా ఇది 1200 బ్యాగ్స్ అండి, 15 టన్నులు సుమారుగా ఉంటుంది. అందులో క్వాలిటీ మన ఇంట్లో ఏమైతే తింటామో అవే మేము కొనడం జరిగింది. ఇచ్చినప్పుడు క్వాలిటీ వస్తే వాళ్ళని చెప్పి ఈ ఫుడ్ పట్టుకెళ్ళి చాలా మంది అక్కడ పాడైపోతుంది కాబట్టి ఇది ఈ ప్యాకెట్ ఓపెన్ చేయకుండా కూడా నెలల తర్వాత ఓపెన్ చేసిన కూడా అన్ని పనికొచ్చాయి. ఎయిట్లకి ప్లాక్ చేసి పెట్టాం. రేపు ఎవరైతే ఇంటీరియర్గా రోపడికి వెళ్ళి ఇవ్వలేదు, అక్కడ రోపడి మారుమూల ప్రాంతాలకు ఎక్కడైతే ఉన్నారో అక్కడ పట్టుకెళ్ళిద్దారని కాన్ఫిడెంట్ చిన్న వెహికల్స్ కూడా పెట్టడం జరిగింది. పెద్ద వెహికల్స్ వెళ్ళలేదు కాబట్టి ఎన్ఆర్ఐ టీం అంటే ప్రత్యేకంగా అమెరికాకి సంబంధించిన ఎన్ఆర్ఐ టీం ఎన్ఆర్ఐ జనసేన అమెరికా అండ్ స్వామి లాస్ట్ టైం అంతకుముందు 18లో కూడా టీమ్ ఆస్త్రం మీద పనిచేసాం. వీళ్ళు లోకల్గా ఏపీని నేను అందులో ఒక మెంబర్ నేను నాకు నేను వాళ్ళతో పాటు కోఆర్డినేట్ చేసి ఇటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఇదే టీం మన ఎలక్షన్లో కూడా కళ్యాణ్ గారికి పనిచేసాం. కిషోర్ గారు చెప్పండి, ఏంటి ఇక్కడ ఏ విధంగా మొత్తం అన్ని కూడా వరద బాధితులు ఆదుకునేందుకు ఇక్కడ సిద్ధమవుతున్నారు, ఎన్ఆర్ఐ టీ ప్రత్యేకంగా భారీ ఎత్తున ఎప్పటి నుంచి ఏర్పాట్లు చేస్తున్నారండి? సార్, కళ్యాణ్ గారు ఎప్పుడైతే తన కష్టాజీతం నుంచి 6 కోట్లు ఎప్పుడైతే తన సొంత జేబులోంచి తీసిచ్చారో ఏ నాయకుడు కూడా ఎవరు సార్ ఇదే ఆదర్శంగా తీసుకుని గత ఎలక్షన్ల నుంచి కూడా ఎన్ఆర్ఐ టీం ఎవరైతే ఉన్నారో జనసేన అమెరికా టీము వాళ్ళకి తోచిన సహాయం చేయాలనే ముందుకు రావడం జరుగుతుంది సార్ ప్రతి విషయంలోనే. అదేవిధంగా ఇప్పుడు వరద బాధితులకి సహాయంగా మేము ఉంటామని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇంటి దగ్గర నుంచి పిఠాపురం నియోజకవర్గం నుంచి కళ్యాణ్ గారు పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం నుంచి మా తరపు నుంచి మా ఎన్ఆర్ఐ జనసేన తరపు నుంచి మేము ఇలాగా ఇస్తున్నామని ముందుకు రావడం జరిగింది సార్. చాలా సంతోషకరం. ఇలాగే మిగతా టీం వాళ్ళు ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా ముందుకు వచ్చి సహాయ సహకారాలు మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ముందుకు రావాలని కోరుకుంటున్నాం సార్. అంటే ప్రస్తుతం ఆయన అధికారంలో ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా కూడా కొనసాగుతున్నారు, ప్రభుత్వం నుంచి అవసరమైతే వాళ్ళు నిధులు కేటాయించారు కానీ సొంతంగా ఇవ్వడం ఏ విధంగా చూడాలి తన సొంత నిధుల నుంచి కూడా అవును సార్. అది మా అధ్యక్షులను బట్టే ఉంటారు సార్, ఏదన్నా సరే వాళ్ళ అధ్యక్షులను బట్టే వాళ్ళ కింద స్థాయి వాళ్ళు కూడా ఉంటారు. సార్ సొంతంగా సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో 6 కోట్లు దానం చేయడం అంటే ఆషామాషి కాదు సార్. ఇప్పటికి వచ్చి ఏ నాయకుడు కూడా అంత సాహసం అంటే ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు కూడా 1 కోటి రూపాయలు డొనేట్ చేశారు సార్. ఈయన ముఖ్యమంత్రి కాకపోయినా 1 కోటి రూపాయలు దానం చేశారంటే ప్రతి పంచాయతీకి కూడా 1 లక్ష 50 రూపాయలు 400 పంచాయతీకి ఇచ్చారంటే ఆయన మన రాష్ట్రానికి మన దేశానికి మన ప్రతి గ్రామానికి ఉన్న చిత్తశుద్ధి కనిపిస్తుంది సార్ అందులో. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా మా అధ్యక్షులు ఏమని చెప్తారంటే ముందుగా మన జేబీలోంచి తీసిన తర్వాత మనం మిగతా వాళ్ళకి చెప్పాలనే ఉద్దేశంతో చెప్తారు. అదేవిధంగా ఆయన 6 కోట్లు దానం చేసి మిగతా వాళ్ళు ఎవరన్నా దానం చేసే వాళ్ళు ఉంటే ముందుకు రండి అని ఆయన పిలుపు ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా మన జనసేన ఎన్ఆర్ఐ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది సార్. మొత్తం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి దాతృత్వాన్ని అందరూ కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారు, ఏదైతే తన సొంత నియోజకవర్గం నుంచి కూడా భారీ ఎత్తున ఆయన 6 కోట్ల రూపాయలు ఏదైతే తన సొంత డబ్బులు ఇచ్చి వరద బాధితులకి అయితే అండగా నిలిచినటువంటి పవన్ కళ్యాణ్ కోసం మనం చూస్తాం. అదేవిధంగా ఈ ప్రత్యేకంగా ఎన్ఆర్ఐ టీం ఏదైతే అమెరికాకి సంబంధించిన జనసేన టీం ఈ విధంగా మొత్తం నిత్యావసర సరుకులు మొత్తం అన్నీ కూడా జనసేన సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చేబ్రోలో తన నివాసం వద్ద భారీ ఎత్తునైతే ఇక్కడ కందిపప్పు అలాగే ఉల్లిపాయలు మొత్తం అన్ని కూడా భారీ ఎత్తునైతే పంపిస్తున్నారు. ఆయన ప్రధానంగా తెలిసిందే సేవా దృక్పథంలో పవన్ కళ్యాణ్ మరొకసారి తన దాతృత్వాన్ని అయితే చాటుకున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే అలాగే ఆయన బాటలోనే జన సైనికులందరూ కూడా నడిచి ఈ విధంగా ముందుకు వచ్చి ప్రత్యేకంగా ఎన్ఆర్ఐ టీం అయితే వరద బాధితులకు విజయవాడ వరద బాధితులకు అందరూ కూడా అండగా నిలిచేందుకు ఈరోజు మొత్తం నైట్ అంతా కూడా సిద్ధం చేసి భారీ ఎత్తున 1500 బ్యాగులన్నీ కూడా సిద్ధం చేసి విజయవాడ తరలిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.